నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ఉద్యోగ నియామకాల్లో ఖాళీలు లేకుండా సర్కార్ చర్యలు గడువులోగా చేరకుంటే తదుపరి అర్హులైన వారికి అవకాశం పోలీసు శాఖ నుంచి తొలి ఉద్యోగ భర్తీ ప్రకటన వచ్చే అవకాశం వచ్చే నెల మొదటి వారంలోగా ఇచ్చే యోజనలో నియామక బోర్డు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ చేతిలో కేసీఆర్ చిత్తుగా ఓడిపోవాలని రేవంత్ వ్యాఖ్య చొర్రూర్ బహదూర్పల్లిలో నేటి నుంచి ఓపెన్ ఫ్లాట్ల వేలం రెండు చోట్ల రాజీవ్ స్వగృహ ఇళ్ళు విక్రయించనున్న హెచ్ఎండిఏ నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ధరల పెరుగుదల సహా సమస్యలపై నిలదీస్తామన్న విపక్షాలు సోనియా గాంధీ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉంచిన సిడబ్ల్యూసి పార్టీకి నష్టమంటే ఏ త్యాగానికైనా సిద్ధమన్న గాంధీ కుటుంబం ఉక్రెయిన్పై యుద్ధంలో వ్యూహాలు మార్చుతున్న రష్యా కీలక నగరాలపై దాడులతో నాటో కూటమికి హెచ్చరికలు రెండో టెస్టులో ఘన విజయం దిశగా సాగుతున్న భారత్ 447 పరుగుల లక్ష్య ఛేదనలో తొలి వికెట్ కోల్పోయిన లంకా